భారత్ టుడే పూర్వ సంపాదకులు వల్లీశ్వర్ గారు మనతో లైవ్లో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే సార్ మీరు మొదటి నుంచి భారత్ టుడే ప్రారంభం నుంచి ఉన్నారు అసలు తెలుగు మీడియా రంగంలోనే నిబద్ధతతో నిజాయితీతో కేవలం ప్రజల పక్షాన ఉండాలని వార్తలు రాస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా మీరు సీనియర్ పాత్రికేయులులో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక మందితో పనిచేసినటువంటి పరిస్థితి మీరు ప్రస్తుతం భారత్ టుడేకి సంబంధించినటువంటి భారత్ టుడే ప్రస్థానం గురించి ప్రారంభం నుంచి ఉన్నారు ఏం చెప్తారు సార్ ఇవాళ పరివర్తన ఏకాదశి అంటారు అంటే వామన జయంతి వామనుడు ఎవరు ఊహించలేనంత చిన్న బ్రహ్మచారిగా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా ఎదిగాడు ఎంత శక్తిగా ఎదిగాడో అలాగా వామనుడిలాగా భారత్డే ప్రారంభమైంది ఒక శక్తిగా ఇవాళ ఎదుగుతోంది ఐదు సంవత్సరాలు ఎదిగింది ఇంకా ఇంకా ఎదుగుతోంది ఒక వాక్యంలో చెప్పాలంటే ఇది నా పరిశీలన భారత్ ప్రారంభించినప్పుడు స్వామీజీకి నేను స్వామీజీని రెండు వేల పన్నెండులో పరిచయం కానీ ఛానల్ రెండు వేల పద్నాలుగులో ఇలా ఛానల్ ప్రారంభిస్తున్నాను స్వామీజీ చెప్పినప్పుడు అప్పుడు నేను స్వామీజీని బాగా వారి ఆరాటం ఏమిటి ఆ ఆలోచన ఏమిటి అని తెలుసుకునే అవకాశం కలిగింది వారికి ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కానీ రకరకాల కారణాల వల్ల ఆ ఛానల్స్ వాటికి ఉన్నటువంటి న్యూస్ పేపర్లు ఆ సంస్థలు వాటికి వెనకాలన్నటువంటి రాజకీయ శక్తుల మద్దతు ఇవన్నీ ఒక నికార్స్ అయినటువంటి నిష్పక్షపాతమైనటువంటి దేశభక్తి ప్రబోధితమైనటువంటి ఛానల్ మీడియాగా ప్రజల ముందుకి ప్రజల ముందు రాలేకపోతున్నాయి న్యాయం చేయలేకపోతున్నాయి అనేటువంటి ఒక తపన వారిలో నాకు అనిపించింది వారు అందుకని వారి పిలవగానే నేను ఛానల్కి వచ్చాను గతంలో అంతకుముందు నేను ఈనాడులో ఇరవై ఆరు సంవత్సరాలు రిపోర్టింగ్లో చాలా చోట్ల ఈటీవీకి కొన్ని ఎలక్షన్స్లో పనిచేశాను స్వామీజీ యొక్క తపన ఒక దేశభక్తి ప్రబోధి దేశభక్తికి నిండి నిండినటువంటి దేశభక్తిని ప్రబోధించేటువంటి దేశభక్తి పూర్తి ఆలోచన ప్రజల్లో కలిగించేటువంటి ముఖ్యంగా యువత మీద అటువంటి ఛానల్ రావాలి అనేది వారి ఆరాటం అప్పటి నుంచి చెప్పేదాకా అదే దిశగా ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి ఎస్ సార్ సార్ అంటే ఛానల్ పెట్టాలంటే చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం అనేక ఛానల్స్ ఉన్నాయి ఇప్పటికీ వందల సంఖ్యలో ఛానల్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇంకా తెలుగు మీడియాలో కూడా దాదాపు నలభైకి పైగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ అందిస్తున్నటువంటి ఛానల్స్ ఉన్నాయి కానీ భారత్ టుడే ఛానల్కి సంబంధించినటువంటి ప్రారంభం అంత సునాయాసంగా జరిగిందా దీనికి ఉన్నటువంటి వెనకల వ్యయా ప్రయాసాలు ఎలా ఉంది చాలా సునాయాసంగా జరిగింది చాలా ప్రయత్నం జరిగింది దీనికి ఒక సుమారు ఒక ఏడాది పైగా చాలా ప్రయత్నం ప్రతి కార్యక్రమం ఎలాంటి కార్యక్రమం మనం ఇంట్లో పెట్టాలి ఉదాహరణకి ధర్మపీఠం అనే ఒక కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది భారతీయ ధర్మం గురించినటువంటి కార్యక్రమం ఇది ఎక్కడైనా భారతీయ ధర్మానికి ఒక ప్రమాదం వాటిల్తోంది అంటే ఇమ్మీడియట్గా తక్షణం రైజ్ లేచి నిలబడేటువంటి ఛానల్ భారత్ టుడే అలా ఉండాలి ఏ కార్యక్రమం రూపొందించిన స్వామీజీ తప్పనది యువతలో యువతకి మనం ఎలా మార్గదర్శనం చేయగలం అని స్వామీజీ ఆలోచించినప్పుడు ఆ దిశగా వచ్చినటువంటి కార్యక్రమం మాస్టర్కి మాస్టర్కి చాలా అద్భుతమైన కార్యక్రమం అందులో చాలామంది నాకు వరకు దాదాపు ఒక నూట యాభై మంది నూట యాభై మంది రెండు వందల మంది ప్రముఖులు ప్రముఖులంటే వాళ్ళ హోదాను బట్టి ప్రముఖులు కాదండి వాళ్ళు వాళ్ళలో ఒక అద్భుతమైన వ్యక్తిత్వ వికాసం ఉంది ఉదాహరణకి శాంత బయోటెక్నిక్స్ చైర్మన్ రెడ్డి గారు ఎక్కడో ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ధరకి ఒక బహుళజాతి కంపెనీ అమ్మేటువంటి హెపటైటిస్ బి వ్యాక్సిన్ని పదిహేను రూపాయలకైనా ఇవ్వగలిగారు ఏడు వందల యాభై రూపాయలు ఎక్కడ పదిహేను రూపాయలు ఎక్కడ సగటు భారతీయుడి శక్తిని దృష్టిలో పెట్టుకుని మనం చేయలేమా వాడితో పోటీ పడి అని అనుకున్నారు ఆయన ఇంకో ఇందులో ఒక దేశభక్తి ఉంది స్వామీజీ చూశారు అలాగే ఆయన వెంకట్ చెంగవల్లి ఆయన వన్ జీరో ఎయిట్ మన నోటే వన్ జీరో ఎయిట్ ఉంది కదండి వన్ జీరో ఎయిట్ తెలుసు కదా మీకు అంటే అంకిల్ కాదు మన అంబులెన్స్ వన్ జీరో ఎయిట్ ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ సర్వీస్ ఫోన్ చేసిన వెంటనే ఐదు నిమిషాలు లోపల ఈ వన్ జీరో ఎయిట్కి ఫౌండర్ సిఇఓ వెంకట్ చెంగవళి గారు ఆయన ఆయన అనుభవాలు చెప్తుంటే అసలు ఉత్తేజితం అయిపోతాం అనమాట అది మన ఏజ్కి మనకే అనిపిస్తే యంగ్స్టర్స్ బాగా యువతను బాగా ఆకర్షించిన ప్రోగ్రాం అది మాస్టర్కి ఇటువంటి ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు ఇలా ప్రతి కార్యక్రమం కూడా దీని లక్ష్యం ఏమిటై ఉండాలి అంటే యువతలో ఒక ఆలోచన కలిగించాలి దేశం గురించి ఆలోచన కలిగించాలి నా సమాజం గురించి ఆలోచన కలిగించాలి సమాజం పట్ల నేను ఎలా ఆలోచించాలి ప్రభుత్వ విధానాలు ఊరికే నా ఏదో ఒక రాజకీయ పార్టీ వెనకాల పెట్టి ఉంది కాబట్టి పలనా ఆ పేపర్ల వాళ్ళ వాళ్ళలాగా వీళ్ళలాగా మనం ఊరికే హోరాహోరీ యుద్ధాల కేకలు అరుపుల లేదా ఒక మీనింగ్ఫుల్ డిబేట్స్ ఏమన్నా చేస్తామా ఒక నిజమైన గైడెన్స్ ఇవ్వగలుగుతామా ఒక ఆలోచన మనం కలిగించగలుగుతామా ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ ఇలా ఆలోచించి రూపకల్పన చేసిన ప్రోగ్రామ్స్ కార్యక్రమాలను కూడా అటువంటివి అది దానికోసమని ఒక సంవత్సరం పాటు ఒక తపస్సులా సాగింది నిజానికి మేము చూసిన తపస్సు ఎందుకంటే నేను కానీ నాతో పాటు ఆడవ శ్రీనివాస్ గారు మేడపాటి రామలక్ష్మి గారు వర విజయ్ కుమార్ గారు మేము కలిసి వర్క్ చేసిన రాఘవ చైతన్య గారు కానీ కానీ అంత స్వామీజీకి అప్పటికి నాలుగే సంవత్సరాల క్రితం నుంచి ఈ తపన మనసులో ఉంది అది అప్పుడు మాటల మాటలు చెప్పేవారు అలాగా వారు పే ఛానల్కి వెళ్ళిన ప్రోగ్రామ్కి ఇవ్వడానికి ఒక ప్రసంగం ఇవ్వడానికి ఆ ఛానల్ ఛానల్ గురించి ఛానల్ నిర్మాణంలో ఉండే అంశాలు కెమెరాలు స్టూడియోలు తర్వాత టెక్నికల్గా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఇలా ప్రతీదీ నిశ్చితంగా అధ్యయనం చేసి భారత్ నిర్మాణానికి ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి ఆయన పేర్లోనే ఉంది అలాగా ఒక పరిపూర్ణమైనటువంటి సమాచారంతో ఆయన ఛానల్కి శ్రీకారం చుట్టారు అదే చాలా హెల్ప్ చేసింది యాక్చువల్ మా టీంలో అందరికీ తలా కాస్త వాళ్ళ మా మా ఏరియాలో తెలుసు బట్ వారికి అందరికన్నా ఎక్కువ తెలుసు అలాగా ఛానల్ నిర్మాణం జరిగింది అది దాని ఇంకా అంతేకాదు ప్రతి ప్రోగ్రామ్కి దీనికి సిగ్నేచర్ ఛానల్ సిగ్నేచర్ చూని ఎలా ఉండాలి ఈ ప్రోగ్రామ్ వస్తున్నప్పుడు వెనకాల చూని ఎలా ఉండాలి ప్రతిదానికి ప్రతిదానికి రోజు రాత్రి పన్నెండు వంట గంట పన్నెండు వంట గంట దాకా మేము కూర్చున్న వాళ్ళం స్వామీజీ ప్రతిదీ ప్రతిదీ ఒక అసలు భారత్ టుడే దేనికి నిలబడుతుంది దీని దీని లక్ష్యం ఏంటి అంటే దానికోసం ఒక వారం రోజులు చర్చ జరిగింది వారం రోజుల తర్వాత స్వామీజీ వారి మనసులో ఉన్న తపన ఏంటంటే అది చివరికి ఫైనలైజ్ అయింది ఏమిటది భారతీయుల హృదయ స్పందన అలా ఉండాలి భార పార్ట్ టుడే అని స్వామీజీ తప్పించారు కనుక దీనికి వెనకాల చాలా స్వేదం ఉంది వేదన ఉంది ఆవేదన ఉంది శ్రమ ఉంది పరిశ్రమ ఉంది ఇది ఒక ఏడాది పాటు మేమంతా కలిసి పనిచేసాం కానీ తెలుసు కానీ అంతకుముందు కొన్ని నాలుగైదు సంవత్సరాలుగా స్వామీజీ ఇటువంటి న్యూస్ ఛానల్ దే దేశభక్తిని ప్రబోధించగల దేశభక్తిని ప్రజలు నింపగల ఛానల్ ఎస్ అంటే నిజంగా ఎన్నో ఛానల్స్ ఉన్నాయి ఎన్నో ఛానల్స్ ఉన్నప్పటికీ కూడా ట్యాగ్ లైన్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క ఛానల్కి సంబంధించి కానీ భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి లైన్ అనేటువంటిది ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది ఒక మొట్టమొదటి ఛానల్ అసలు ఆ ట్యాగ్ లైన్ వెనకాల ఉన్నటువంటి కృషి ఏంటి ఆలోచన ఏంటి మీరు ఇందాక అన్నారు భారతీయుల హృదయ స్పందన అనేటువంటిది ఇట్లాంటి ప్రజలకు దగ్గరగా భారతీయతకు చాలా దగ్గరగా ఉండేటువంటి ఇలాంటి లైన్స్ తీసుకోవడంలో ఎట్లా ఆలోచన జరిగింది దీనికి సంబంధించి ఎంత మేధస్సు మీరు అంత ఎంతమంది కూర్చొని మాట్లాడవారు నేను చెప్పింది ఆలోచన అన్నది స్వామీజీ ఒక తపన ఉంది ఆ తపన తగినట్టుగా ఆలోచన చేయడం జరిగింది ఇందులో అందరిని సంప్రదించేవారు స్వామీజీ ఆడవ శ్రీనివాస్ గారు ఆయన క్రియేటివ్ టైటిల్స్ వేసిన సబ్జెక్ట్ అనుకుంటే వెంటనే క్రియేటివ్ టైటిల్ ఇచ్చేవారు అలాగే మేడపాటి రామలక్ష్మార్ ఆవిడకి అనుభవం ఉంది గతంలో కొన్ని ఛాన్స్లో పనిచేశారు ఆవిడ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ నా అందరికీ నాకన్నా ఎక్కువ టెలివిజన్ ఛానల్స్ అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళు స్వామీజీ అందరినీ సంప్రదించి ఇది ఎలా చేస్తే బాగుంటుంది ప్రతి స్టెప్ ప్రతి స్టెప్పు ఆయన ఏదో ఐదు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా ఛానల్స్ అని చూస్తున్నారు కాబట్టి ఆయన మనసులో కోరిక ఉంది కాబట్టి నేను ఛానల్ పెట్టేస్తాను దీని టైటిల్ ఇది దీని ట్యాగ్ లేనిది ఈ ప్రోగ్రామ్స్ ఇవి ఈ టైటిల్స్ ఇవి మీరు నడిపేయాలి అనలేదు ప్రతిదీ మమ్మల్ని విశ్వాసంలో తీసుకుని మాతో చర్చించి మాట్లాడి సంప్రదించి ఈ టైటిల్ పెడతా ఉంటుంది దీనికి ఎలా ఉండాలి అని అలాగా అది ఒక రకమైనటువంటి నేను గమనించి ఒక ప్రజాస్వామికమైనటువంటి ధోరణి స్వామీజీలో చాలా సాధారణ ఛానల్ పెట్టే వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళ దగ్గర ఇది తక్కువ ఉంటుంది వాళ్ళు ఏమనుకున్నారో అది ఇంప్లిమెంట్ చేయాలి నేను ఇది పెట్టాలనుకుంటున్నా ప్రోగ్రామ్ దీనికి టైటిల్ పెట్టండి అంటారు అలా చేయలేదు స్వామీజీ ఇది నా తపన ఇది ఇలాంటి ఛానల్ కావాలి దీనికి ప్రోగ్రామ్స్ రూప రూపకల్పన చేయండి అలాంటి వచ్చిందే మనకి ఇదే హైందవం ఒక అద్భుతమైన కార్యక్రమం ఇదే హైందవం ప్రోగ్రామ్ ఇవాటికి ఎప్పటికీ అది ఎన్నిసార్లు మనం చూపించినా దాన్ని చూస్తూ ఉంటారు ఇదే హైందవం ఈ ఛానల్ యొక్క వ్యూయర్షిప్ పెరగడానికి బాగా దోహదం చేస్తున్న కార్యక్రమాల్లో ఒకటి ఆ అందులో భారతీయ సంస్కృతి తర్వాత భారతదేశ యొక్క చరిత్ర తర్వాత భారతదేశ చరిత్రలో ఈ నేల కోసమని ఈ నేల మీద స్వేచ్ఛ వాయువులు ప్రసరించడం కోసమని ఎలాగ కొన్ని లక్షల మంది అనేక వారి త్యాగాలు చేశారు ఎవరివరి ఒకసారి ఒకసారి కాదు ఒక స్వాతంత్రోద్యమం కాదు అంతకుముందు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఇంకా ముందు ఇంకా ముందు ఇంకా ముందు ఇంకా ముందు మగల్సు ఉన్నప్పుడు ఇంకా అయితే అనేక ఇలాంటి అనేక సందర్భాల్లో ఎవరెవరో రాజులు వచ్చి పరిపాలన చేసి దేశంలో వాళ్ళు ఏవో ఏవేవో మన నెత్తూ ఇలాంటి ఒక చరిత్ర అనేక కొన్ని వందల సంవత్సరాల చరిత్రను అలా కళ్ళ ముందు ఆవిష్కరిస్తూ నడిచిన ప్రోగ్రాం ఇదే హిందూ అది యాక్చువల్గా ఆ చరిత్ర అవసరం కొంతమంది నన్ను అడిగారు ఒక మాజీ గవర్నర్ గారు ఒక ఆయన ఛానల్ ప్రారంభం ముందు నన్ను అడిగారు చెప్పనా చెప్పండి సార్ ఏమడిగారంటే అండి సన్యాసులకి ఛానల్ ఎందుకండి మీ స్వామీజీ సన్యాసి కదా ఆయనకి ఛానల్ ఎందుకండి సన్యా అంటే ఏం చేయాలండి సన్యాసులు అన్న సన్యాసులు సన్యాసి పుచ్చుకున్నారు కదా తర్వాత ఏం చేయాలి అని నాకు గుర్తొచ్చిన విషయాలు చెప్పాను వారికి పద్దెనిమిది వందల ఎనభై ఏడు మనకి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ముందర ఈ దేశంలో మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామానికి నాంది ఎక్కడి నుంచి వచ్చింది ఇది మనకి అనేటువంటి ఒక నవల చెప్తుంది ఎలాగా కొంత ఒక మఠంలో సన్యాసులు కొంతమంది రూప ఆలోచన చేస్తారు సరే శివాజీని తీసుకున్నాం ఛత్రపతి శివాజీ శివాజీని ఒక అసాధారణ వీరుడిగా ఈ దేశంలో అద్భుతమైనటువంటి యుక్తితో శక్తితో అతను ఔరంగజేబు లాంటి చాలా బలమైనటువంటి శక్తులను ఎదుర్కొని ఈ దేశంలో భారతీయ ధర్మాన్ని భారతీయ ధర్మ ఆధారితమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించాలని నిర్మించగలిగా అంటే ఎలా సాధ్యపడింది ఒక గురువు నడిపాడు ఆ గురువు ఒక సన్యాసి ఆయన పేరు సమర్థ రామదాసు అలాగే మనకి ఎప్పుడూ మనకు తెలియని విషయాలు ఎప్పుడూ చెప్తారని అనొచ్చు మీరు మనకు తెలిసిన పివి నరసింహారావు గారు పీవి నరసింహరావు చాలా మేధావని ఆయన గొప్ప దేశభక్తుని ఆయన వల్ల ఇవాళ దేశం బాగుందని అందరూ చెప్తున్నారు కదండి పివి నరసింహరావు గారిని ఆయన నిన్ను అడిగాను ఒకసారి అడిగితే వారి గురువు ఎవరో తెలుసండి స్వామి రామానంద తీర్థ ఆయన ఒక సన్యాసి గుల్బర్గా నుంచి వచ్చారు ఆయన ఆ నిజాం రాష్ట్రంలో స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో ఎన్ని వేల మంది దేశభక్తులు తయారయ్యారు అక్కడ స్వాతంత్రం అప్పుడు స్వాతంత్రం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వేరు ఈ నిజాం పాలన పోవాలని అందుకని సన్యాసులు అంటే ముక్కు మూసుకుని హిమాలయాలు తపస్సు చేసిన వాళ్ళు వాళ్ళ వల్ల ఇక్కడ మనకి ఈ జీవితంలో ఈ దేశానికి ఈ ఈ ఖండానికి ఉపఖండానికి ఉజ్వలైన భవిష్యత్తు ఉండాలని వాళ్ళు కోరుకోవచ్చు ఆ తర్వాత సంగతే కానీ ఇమ్మీడియట్గా ఏం జరుగుతుంది తక్షణం అంటే సమాజాని కోసం పనిచేసేటువంటి సన్యాసులే ఇగో వీడి చరిత్ర అలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను స్వామీజీ అలాంటి అలా తపనతో ఈ ఛానల్ని తీసుకొచ్చారు అందుకని ఇట్ హాజ్ ఎ మీనింగ్ దీనికి ఒక అర్థం ఉంది స్వామీజీ ఒక అర్థం ఉంది దానికి ఒక ప్రయోజనం ఉంది దానికి ఒక లక్ష్యం ఉంది ఆ దిశగా ఈ కార్యక్రమాల్ని డిఆర్ స్వామీజీ ప్రోగ్రాంలో చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి అనేక మంది ఛానల్ చూసిన వాళ్ళు చాలామంది ఇప్పటికే డిఆర్ స్వామీజీ వస్తే చాలామంది సెలబ్రిటీస్ స్వామీజీ ఇంటర్వ్యూ చేశారు అనేక రకాల ప్రశ్నలు అనేక రకాల సందేహాలు మన జీవ దైనందిన జీవితంలో వస్తాయి ఇవన్నీ ఎవరు చెప్తారు ఎవరు చెప్పాలి కదా స్వామీజీ చెప్తారు స్వామీజీలు ధర్మం కోసం ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి ఒక ధార్మికులు ఉన్నారు ధర్మాచారులు ఉన్నారు ధర్మానికి ఏదన్నా గ్లాని కలిగితే హాని కలిగితే దానికోసం ఫైట్ చేసేటువంటి ఒక భక్షుకాలు ఒక దేశభక్తులు ఉన్నారు అంతేకాదు ప్రవచనక ఏదైనా అంటే ఒకసారి ఒక ప్రవచనకర్త వారు చాగంట కోటేశ్వరరావు వారి గురించి ఎవరో ఏదో ఒక చిన్న ఇష్యూలో ఎవరో ఒక కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే స్వామీజీ నిర్ద్వందంగా ఖండించారు హీ స్టూడ్ బై దట్ స్వామీజీ అదే కాదు రెండు వేల పదిహేనులో గోదావరిలో గోదావరినే పుష్కరాలు వచ్చేయండి పుష్కరాల్లో మొదటి రోజున ఇరవై ఏడు మంది చనిపోయారు ఇరవై ఏడు మంది చనిపోతే ఒక పత్రిక రాసింది ఇరవై ఏడు మంది చనిపోయారు ఎవరి కారణం అని హెడ్డింగ్ పెట్టి ఎవరి కారణం రాయలేదు భక్తి మాఫియా పెరిగిపోతుంది దేశంలో అని ఒక పెద్ద వ్యాసం రాసింది పత్రిక స్వామీజీకి ఆగ్రహం వచ్చింది ఆగ్రహం అంటే స్వామీజీలు ఆగ్రహిస్తారా ఆగ్రహం సత్యాగ్రహం అది అంటే సత్యమైనటువంటి ఏంటంటే ఆగ్రహం ఏమిటిది భక్తి మాఫియా అని మాట్లాడాడు ఎవరెవరో ఏదో వాటిని అంటారు ముహూర్తాలు పెడతారు ఎవరెవరు ఏదో చెప్తారా లేదా ఏదో భక్తి మాఫియా అని మాట్లాడితే స్వామీజీకి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి మీకు ధైర్యం ఉంటే మీ ఛానల్లో నేను లైవ్ వచ్చి మాట్లాడతాను అప్పుడు ఇంకా మార్చుడే స్టార్ట్ కాల స్టార్ట్ కాని కొద్ది మాసాలు కొంచెం ముందనమాట స్వామీజీ వెళ్ళి ఎవరు కారణం ముంద చెప్పబోయా అని ఆ వ్యక్తి చేత స్వామీజీ అంగీకరింపజేశారు ఎవరు కారణం అంటే ముఖ్యమంత్రి కారణం అని ఆయన చెప్పాడు అవతల ఓకే భక్తి మాఫియా నువ్వు ప్రూవ్ చేయి భక్తి మాఫియా అనే మాటకి అర్థం నువ్వు దాన్ని సబ్స్టాన్షియేట్ చేయి ఎలా సమర్థిస్తావో స్వామీజీ అలా పొరపాటు అయింది అలా రాసుండాలని కాదు అని అనిపించారు ధర్మం కోసం నిలబడతామని అనిపించారు ఇదే స్వామీజీ యొక్క తత్వం అది పోరాటం అంటే పోరాటం ధర్మం కోసం పోరాడతారు అందులో సంకోచం లేదు అందులో వెనకడుగు వేసేది లేదు అట్ ది సేమ్ టైం ధర్మాన్ని ప్రచారం చేస్తారు అవి వారు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో చేసినటువంటి లలితా శాస్త్రనామాలు ఇప్పటికీ చాలామంది అడుగుతుంటారు ఆ కార్యక్రమం వాళ్ళు హైదరాబాద్లో ఎప్పుడు జరుగుతుందని ఇప్పుడు ఇటువంటి ఒక సన్యాసి ఒక తపనతో ఒక లక్ష్యంతో ఒక ఆదర్శంతో ఒక ఛానల్ ప్రారంభించినప్పుడు దానికి వచ్చేటువంటి వ్యూయర్షిప్ చాలా వ్యూయర్షిప్ వచ్చింది డెడికేటెడ్ వ్యూయర్షిప్ అంటాం అంటే భారత్ టుడే ఛానల్ వాళ్ళు భారత్ టుడే ఛానల్ని ఒకసారి ఇష్టపడ్డ వాళ్ళు మళ్ళీ మళ్ళీ భారత ఛానల్లో చూస్తున్నారు ఈ డెడికేట్ వ్యూర్షిప్ చాలా పెరిగింది ఛానల్ని ఇంత ముందుకు తీసుకెళ్లడంలో ఇంత ప్రస్థానం ఉంది నిజంగా ఈ ఐదేళ్ల ప్రస్థానంలో ఇలాంటి సవాళ్ళు ఎదుర్కొంది సార్ సవాళ్ళు చాలా వచ్చాయండి స్వామీజీ ఆయన ధర్మం కోసం మాట్లాడతారు ఆయన పోరాడతారు వీటి వల్ల స్వామీజీ రకరకాల శక్తులు ఉంటాయి సమాజంలో సో ఎన్ని రకాల స్వామీజీని ఇబ్బంది పెట్టాలి అని చూసినట్టు రాజకీయ శక్తులు ఉన్నాయి స్వామీజీ వాయిస్ లేకుండా చేయలేమా అని ఆలోచించిన శక్తులు ఉన్నాయి బట్ అవేవి స్వామీజీని ఆపలేదు భారత్ నాపలేదు సో ఛానల్ ఒక ఛానల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు నడిపిన ఛానల్స్ కూడా అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాయి మరి ఒక పెద్ద గ్రూప్ సంస్థ పదకొండు ఛానళ్ళు పెట్టింది పదకొండు భాషల ఛానళ్ళు పెట్టింది పదకొండు భాషల ఛానల్ ఒకటి మిగిలిన మిగతామని ఏమైనా ఎందుకు డిస్పోజ్ చేయాల్సి వచ్చింది అందుకే ఇలాంటివి న్యూస్ ఛానల్ నడపడంలో ఆర్థికమైన సమస్యలు అన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నా స్వామీజీ ఆయన ఒక లక్ష్యానికి కట్టుబడి ఉన్నారు నేను ఒక ఈ లక్ష్యంతో ఛానల్ ప్రారంభిస్తున్నా అని చెప్పన్నాను ప్రారంభించాను దీని మీద నమ్మకం నా మీద నమ్మకంతో చాలామంది ముందుకు వచ్చారు నా మీద నమ్మకంతో నాతో నిలబడ్డారు సో వాళ్ళందరి యొక్క విశ్వాసాన్ని నేను నిలబెట్టుకోవాలి అలాగే ఈ ఛానల్లో పనిచేయడం అనేది గర్వకారణంగా భావిస్తూ వచ్చినట్టు నా ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒక ఉద్యోగం భవిష్యత్తుంది కల్పించే దిశగా ఛానల్ తీసుకెళ్ళాలి ఇది స్వామీజీలో అప్పటికి అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఆ తపన ఆరాటం కొన్ని వెలువల విషయంలో నేను చెప్పాల్సింది ఈ ఈ ప్రాసెస్లో ఏంటి అవుతుంది ఎప్పుడైతే మీరు కొన్ని విలువలు అన్నారో కొన్ని లక్ష్యాలు అన్నారో సవాళ్ళు ఉంటాయి హ్యూమన్ రైట్స్ కమిషన్ కొంతమంది ఫిర్యాదు చేశారు స్వామీజీ అప్పుడు అలా మాట్లాడారు అందులో విషయమే లేదు ఇవాళ వరకు జరిగింది లేదు కానీ ఎలా అవరోధాలు వస్తాయో చెప్తున్నాను మీకు ఇది అలాగే చెప్పాను కదా పొలిటికల్గా స్వామీజీ కక్ష సాధించాలి ఏదో తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్ళారు ఎక్కడ తీసుకెళ్లారు ఏమైంది ఇవన్నీ ఇలాంటి పరీక్షలు చాలా వచ్చాయి స్వామీజీకి ఇది కొత్త కాదు స్వామీజీ ఆయన నేచరు నాకు నేను మేము చూసినంత వరకు ఆయన చాలా పట్టుదల కలిగిన వ్యక్తి ఏదైనా తీసుకుంటే అసధారవర్తనంలా సాగించే తత్వం వ్యక్తి ఛానల్ అది ఛానల్లో రిఫ్లెక్ట్ అవుతుంది మనకి ఛానల్లో చిన్న కార్యక్రమాలు చెప్పిన వాటిల్లో ఇది డియర్ స్వామీజీ డియర్ స్వామీజీలో ఇన్ఫ్యాక్ట్ చాలామంది సెలబ్రేటీస్ మాట్లాడిన దాంట్లో అందులో స్వామీజీ ఆలోచనలు కానీ రకరకాల అంశాల మీద స్వామీజీ యొక్క వివరణ కానీ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తాయి స్వామీజీ వ్యక్తిత్వం పూర్తి అందులో అర్థమవుతుంది అంతే దాని గురించి మనం ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు ఎస్ అనేక సవాళ్ళను ఎదుర్కొంటూనే ఐదేళ్ల ప్రస్థానం పూర్తయింది మొత్తానికి భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం అనేటువంటిదైతే ట్యాగ్లైన్తో ముందుకు వెళ్తా ఉందో మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన్నే ఉంటూ కేవలం ప్రజలకు సంబంధించినటువంటి అంశంలోని మాత్రమే వారి పక్షమే ప్రజల పక్షం వహిస్తూ ముందుకు వెళ్తూ ఉంది పూర్వపు ప్రధాన సంపాదకులు భారత్ టుడేకి సంబంధించినటువంటి జి వల్లేశ్వర్ గారితో చర్చ మరింత కొనసాగించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ అసలు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిందంటేనే నమ్మశక్యం కావట్లేదు ఎన్నో సవాళ్ళు ఎన్నో ప్రజా సమస్యలను తెరపైకి తీసుకురావడం ఎక్కడ కూడా ప్రజల సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఎవరికీ లొంగకుండా ఏ పక్షం వైపు నిలబడకుండా ఎవరికి ఒక పక్షం వైపు మొగ్గు చూపకుండా కేవలం ప్రజల పక్షాన్ని నిలబడానికి మొదటి నుంచి కూడా భారత్ టుడేతో ప్రయాణం చేస్తూ ఎప్పుడు వెన్నంటి ఉండే దీనికి సంబంధించి కొత్త కొత్త సలహాలు ఇస్తూ ప్రజల పక్షాన్ని నిలబడానికి వలీశ్వర్ గారు అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది ప్రస్తుతం సార్ ఎలక్ట్రానిక్ మీడియాలో విశ్వసనీయత అనేటువంటిది నమ్మకం ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో నమ్మకం మనం వార్త ప్రచురించామంటే నమ్మకం అనేటువంటిది ప్రజలు నమ్మాలి అని ఆ విషయంలో ఒక తప్పుడు వార్త చూపిస్తే ఆ విశ్వసనీయత కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అలా ఇలా బ్యాలెన్స్ చేస్తూ వీటికి సంబంధించినటువంటి విషయంలో ఇలా ముందుకు వెళ్ళారు ప్రజల అభిమానం ఇలా చురుకున్నారు ఉద్దేశపూర్వకంగా ఛానల్ ఎటువంటి తప్పులు చేయలేదు ఒకసారి ఒక రెండు సార్లు అది అన ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషను సమ్ అది పూర్తిగా కరెక్ట్ కాదు పొరపాటు జరగటం జరిగింది వెంటనే వెంటనే ఇది పొరపాటు అని తెలిసిన వెంటనే కరెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది దానికి ఏమి భేషజన్ లేదు ఈగో కోసం వెళ్ళలేదు ఏదో రకంగా చేసిన తప్పని సమర్థించుకోవాలనే ప్రయత్నం కూడా ఏమీ చేయలేదు అది భారత్ టుడే ఉన్నటువంటి ఒక విశిష్టమైన లక్షణం ఎందుకంటే నేను గతంలో నేను మీడియాలో ఉన్నవాడిని ముప్పై ఐదు సంవత్సరాలు నా దాదాపు నలభై సంవత్సరాలున్నాను నలభై సంవత్సరాలు నేను ఈ డిసెంబర్కి నేను జర్నలిస్ట్గా యాభై సంవత్సరాలు ఉన్నవి గుర్తవుతాయి నాకు ఓకే సో నా యాభై సంవత్సరాల కెరీర్లో నేను చూసింది చాలా వరకు మీడియాలో తప్పు రాసిన వాళ్ళు అదే తప్పు చేసిన వాళ్ళు దాన్ని సమర్థించుకోవాలని ప్రయత్నించేయడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది అది ఇది తప్పు ఇలా చేయకూడదు తప్పు తప్పుగా మనం అంగీకరించాలి తెలిసిన తర్వాత అనేటువంటి ఆలోచన రావడానికి కొంత మెచ్యూరిటీ ఇండివిజువల్స్కి బట్ సంస్థలకైతే మెచ్యూరిటీ సంబంధం లేదు సంస్థలు దే మస్ట్ ఒక వ్యవస్థ పనిచేస్తుండాలి అది అది దానికోసమని స్వామీజీ ప్రయత్నం చేశారు మేము మేము అది అదంతా బాధ్యత మాదే స్వామి చెప్పేవారు మీరు బాధ్యత మాదే రామలక్ష్మారు దానికోసం చాలా ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ మీ మీద ఏదో ఒక కేసు ఎవరో కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ చేశారు అంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు ఎఫ్ఐఆర్ రాయాలి రాసిన తర్వాత దానికి ఏదో మిమ్మల్ని సంతకం పెట్టాలి ఎంత చాలా ప్రాసెస్ అవుతుంది అయిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేయాలా వద్దా అరెస్ట్ చేయదగిందే అరెస్ట్ చేస్తారు బెయిదా లేదా తర్వాత కదా ఇప్పుడు ఎప్పుడైతే ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చారన్న అనగానే వెంటనే పోలీస్ స్టేషన్లో సంగతి వార్త తెలియగాని నేను కెమెరా పట్టిన మీ ఇంటికి వచ్చేస్తాను అనమాట మధు గారు మీ మీద కేసు పెట్టారు కదా ఏమైందని మీరు నాకు తెలియదు నాకు ఇప్పుడే తెలుస్తుంది అంటారు అందులోకే పోలీసులు వస్తారన్నమాట నేను కెమెరా అలా పట్టుకుని మీతో వెళ్తుంటాను మిమ్మల్ని పోలీసులు రమ్మంటాం జీపెక్కించడం తీసుకెళ్ళటం పోలీస్ స్టేషన్లో అక్కడ కూర్చోబెట్టడం నిలబెట్టడం మీరేమన్నా బా రెస్ట్ రూమ్కి వెళ్ళాలంటారు అంటే వాళ్ళు సంకోచిస్తారు సందేహిస్తారు అవి కూడా అలా తీస్తు ఉంటాను అనమాట ఇవన్నీ చూపిస్తుంటారు టీవీలో ఇప్పుడు భారత్ టుడే ఇది ప్రశ్నించింది ఈ అంశాన్ని ఒక సెలబ్రిటీ ఒక పెద్ద సమాజంలో ఒక ప్రముఖుడైన వ్యక్తి అతని మీద ఎవరో కంప్లైంట్ చేశారనగానే అన్లెస్ నంట ఎస్టాబ్లిష్డ్ ఎస్టాబ్లిష్ అది నిర్ధారణ అయ్యి ముందు వరకు కనీసం అది కేసు రిజిస్టర్ అయ్యేటంత కానంత వరకు ఆ వ్యక్తిని అదే పనిగా చూపించడం అనేది మంచిదా చూపిస్తాను మిమ్మల్ని చూపిస్తే సమాజంలో ఏమవుతుంది మీ బంధువులు మీ స్నేహితులు ఏమనుకుంటారు ఓ మన మధు ఏదో తప్పు చేశాడు ఈ నేరం చేసే ఉంటారు లేకపోతే ఎందుకు చూపిస్తారు టీవీ వాళ్ళు అనుకుంటారు అంతే కదా ఇది కరెక్టా ఇది బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం అవుతుందా ఇంకో ఇటువంటి సందర్భాల్లో మేము ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది భారత్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి జరిగిన పడే సంఘటనలు మేము ఇది కరెక్ట్ కాదు ఇది కోర్టుకు వెళ్తే విచారణ జరుగు కోర్టు కేసు రిజిస్టర్ చేశారు అంటాం చూపిస్తాం కేసు రిజిస్టర్ చేశారు కోర్టు విచారణ జరుగుతుంది రేపు నిర్ధారణ అయిందనుకోండి ఈ విషయం వేరు లేదా ఈ ఎవరి మీద కేసు పెట్టారంటే ఆ వ్యక్తి ఫోటో వేయచ్చు పోలీసు రిజిస్టర్ చేశారు కేసు బట్ ఇంట్లో అక్కడ కేసు ఫిర్యాదు చేశారన్న దగ్గర నుంచి ఇంటి కెమెరా పట్టుకెళ్ళి మీ వెనకాలే తిప్పుతూ మీరు లేచింది కూర్చుంది అన్నీ నేను చూపిస్తుంటే ఇది బాధ్యతాయుతమైన పని అది ఇటువంటి అంశాల్లో ఒక స్పష్టమైనటువంటి దిశని మేయించుకోవడం జరిగింది అది ఎలాంటిది ఉండాలంటే ప్రొఫెషనల్ నామ్స్ అంటే ఈ జర్నలిజం అనేది ఒక వృత్తి ఇది కేవలం వ్యాపారంలో చూడటం కరెక్ట్ కాదు వ్యాపారం అన్ని పేపర్ న్యూస్ పేపర్లు చేస్తాయి టీవీలు చేస్తే అందుకే చేస్తాయి రూపాయలు లేకపోతే అయితే నడవదు కానీ బేసికల్గా అది వృత్తి ఈ వృత్తికి కొన్ని విలువలు ఉండాలి వృత్తి కాబట్టి గౌరవించబడుతుంది అది వ్యాపారం అయితే వ్యాపారం లాగానే అంటారు ప్రతి వాళ్ళు మేము డబ్బు ఇస్తాం వార్త ఇవ్వ అంటారు అది కాదు కదా కాబట్టి ఇది ఈ దిశగా మేము ఆలోచించడం జరిగింది ఇది ఏదన్నా స్వామీజీతో చర్చించే వాళ్ళం స్వామీజీ దిలాక్ కాదు స్వామి దిలాక్ స్వామి అంటే స్వామీజీ ఆయన ఎస్ అందులో ఒక రేషన్ ఎయిల్ అంటే హేతుబద్ధత ఏముందో చూసి దాని ప్రకారం చేయండి అనేవారు ఆ రకంగా ఛానల్ నిర్మాణం జరిగింది ఇది ఊరికే భారత్ టుడే అంటే ఏదో చాలా ఇతర ఛానల్స్ లాగా సరదాగా ఏదో రూపాయలు సంపాదించేద్దాం పెట్టిన ఛానల్ కాదు దీనికి కొన్ని విలువలు ఉండాలి దీనికి ఒక దిశ ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి దీనికి ఒకటి అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ అంటే ఒక బాధ్యత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనం చెప్పే ప్రతి వార్తకి మనం సమాధానం చెప్పగలిగేలా ఉండాలి చేస్తే సార్ మీరు ప్రతిసారి ఛానల్ ప్రారంభం నుంచి కూడా ఎంప్లాయీస్కి ఒక వార్త ఖచ్చితంగా ఆ వార్తల విషయంలో సంచలనాల కోసం మనం వార్త ప్రచురించకూడదు మనం ప్రచురించేటువంటి వార్త మనం చెప్పేటువంటి వార్త సంచలనాలు సృష్టించాలనేటువంటి విషయాన్ని చాలాసార్లు మీరు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చినటువంటి అవార్డ్స్ నిజంగా మీరు మిగతా ఛానల్స్కి భిన్నంగా భారత్ టుడేని ఎలా రూపుదించారు ఇప్పుడు నేను చెప్పండి అదే ఇటువంటి అప్రోచెస్ అంటే ఇటువంటి విధానాలు అయితే ఇవన్నీ ఇవి నేను చెప్పిందంటే ఏంటంటే వాల్యూస్ ఎలా ఉండాలి వృత్తి నియమావళి ఎలా ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సమ్ సమాచార ప్రసార శాఖ వాళ్ళు అవి కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు ఆ గైడ్ లైన్స్లో ఇలాంటివి చూపించవచ్చు ఇలాంటివి చూపించకూడదు ఇవన్నీ ఉంటాయి అవి ఏవైతే చూపించకూడదు అంతవరకు నేను చూపించట్లేదు కదా అని నాకు ఇది రేటింగ్ కోసం అని పోటీ పడి అక్కడ ఏదో వాళ్ళ ఇంట్లో చెదో ఒక రెండు కొమ్మ విరిగిపోయిందంటే చెట్టు కూలిపోయింది ఎంతమంది గాయపడ్డారో తెలీదు ఎంతమంది మరణించారో తెలీదు అన్నీ ఊహించి వార్త వేసేస్తే వాళ్ళ ఇంట్లో చెట్టు అలాగే ఒక కొమ్మ విరిగి ఉంటుంది ఆ కొమ్మ విరగడం వల్ల కనీసం ఒక ఆకు కూడా కింద రాలి ఉండదు బట్ సడన్గా రోడ్డు మీద కొమ్మ విరిగింది అనగానే అది ఎలా వచ్చేస్తుంది అంటే ఇది అన్ని నిజమా కాదా వెరిఫై చేసుకునే ఇద్దామా లేదా అనేటువంటి బాధ్యత ఆలోచన కన్నా నేను ముందు వెయ్యాలి అనేటువంటి ఒక అన్హెల్దీ కాంపిటీషన్ అంటే ఒక పోరాటం పోరాట పోరాటం కోసం ఆరాటం అనమాట దాంట్లో ఏం చేస్తున్నాం చాలా ఛానల్స్లో ఇవాళ జరుగుతుండేది అది భారత్ టుడేలో కూడా కొన్ని సందర్భాలు జరిగింది బట్ వెంటనే కరెక్ట్ చేసుకున్నాం మేము జరిగినప్పుడు ఎప్పుడన్నా ఇది కరెక్టా కాదంటే వెంటనే సరి చేసుకోవడం పొరపాటు జరిగిన చెప్పడం ఇది చాలా చోట ఇవాళ కనిపించదు నాకు ఇతర ఛానల్స్ చూసినట్టయితే రెండోది సమర్థించుకోవాల ఆపతి ఉంటుంది సరే అది ఆ నియమావళి దాని విషయం అది వాల్యూస్ సంబంధించినది అయితే విశిష్ట ఇతర కన్నా విభిన్నంగా ఉండటం ఎలాగా అంటే దానికి స్వామీజీ ఆలోచించారు ఆయన వారు ఏం చెప్పారంటే మన ఛానల్ కేవలం ఛానల్ ప్రోగ్రామ్స్ నడిపితే సరిపోదు మనం కొన్ని ఈవెంట్స్ కూడా చేయాలి బికాస్ మనం దేశభక్తిని ప్రజ పెంపొందించాలంటున్నాము లేదా యూత్లో ఒక శక్తి ఉంది ఆ శక్తిని మనం వెలికి తీయాలి చేయాలి అంటే రగిల్చి దాన్ని దేశ ప్రయోజనాల కోసం ఛానలైజ్ చేసే దిశగా పనిచేయాలి దీనికోసం ఏం చేయాలంటే ఈవెంట్స్ చేద్దామని అలాగా యువ సంకల్ప దివస్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్టార్ట్ చేయడం జరిగింది అది ఆ యువ సంకల్ప దివస్ చాలా గొప్ప కార్యక్రమం అది దానికి చాలా ఎవరైతే యూత్ ఎలాంటి వాళ్ళంటే మొట్టమొదటి ప్రతి సంవత్సరం యువసంకల్ప దివస్ చేస్తూ వచ్చారు ఆ సంకల్ప దివస్లో చాలా అరుదైనటువంటి జిల్లాల నుంచి మన రిపోర్టర్స్ నెట్వర్క్ పెట్టి ప్రతి జిల్లాల్లో సర్వే చేయించి ఈ ఎలాంటి సెలక్షన్ ఉండాలంటే వాళ్ళకి అరుదైన వ్యక్తి అయి ఉండాలి ఎలాగ అరుదైన వ్యక్తి ఉండాలి ఏదో ఒక అరుదైన ప్రతిభ ఉండాలి లేదా సమాజం కోసం పనిచేస్తున్న ఒక తపన ఉండాలి లేదా ఏదో ఒక సంస్థ నడుపుతూ ఉండాలి ఉదాహరణకి ఇక్కడ నల్గొండ జిల్లాలో అమ్మ నాన్న అనే ఒక వృద్ధాశ్రమం ఉంది ఈ స్వామీజీ చూశారు ఈ వృద్ధాశ్రమాన్ని మనం డెవలప్ చేయాలి డెవలప్ చేయాలంటే వృద్ధాశ్రమాలను డెవలప్ చేయడం కాదు వృద్ధాశ్రమాలని మనం కాస్త తీర్చిదిద్దాలి ఆ ప్రయత్నంలో స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళారు చాలా చేశారు సో ఈ ఎలాంటి వాళ్ళు అతను చేస్తుంది ఆశ్రమం నడుపుతున్న వ్యక్తి అతని పేరు నాకు వృత్తి అతను ముప్పై నలభై ఏళ్ళు ఉంటాయి అతనికి ఒక సమాజంలో ఎంతమంది ఆ వయస్సులో ఇలాంటి సేవ చేస్తున్నారు చెప్పండి ఆ వృద్ధులు కాదు వాళ్ళంతా యాక్చువల్గా వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు వాళ్ళు మా గుర్తు లేక ఇంకో రకంగానో తప్పిపోయిన వాళ్ళు స్టేషన్లో ఎవరో కూర పిల్లలు వేలేసి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు లేకపోతే మత్యస్థిమతలు లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళని వాళ్ళందరినీ తీసుకొచ్చాడు పెడతాడు మత్స్థిమతలు లేని వాళ్ళు ఎక్కువ వాళ్ళందరికీ రోజు చక్కగా వారానికి ఒకసారి తలకి స్నానం చేయించాలి వాళ్ళకి కొంత మంచి బట్టలు తొడగాలి ఉతికిన బట్టలు తొడగాలి వాళ్ళకి కనిపెట్టి భోజనం పెట్టాలి ఎంత చేస్తున్నాడు ఇగో ఇలాంటి వాళ్ళని స్వామీజీ ఐడెంటిఫై చేయమన్నారు అలా జిల్లాలన్నీ మేము సర్వే చేసి ఇలాంటి యూత్ని తీసుకొచ్చాం తీసుకొస్తే వాళ్ళని యువత కలిపిస్తున్నాడు మనం అది సత్కారం చేయడం జరిగింది ఆ సత్కారం అటువంటి దాంట్లో ఆయన సాయంత బయోటెక్ స్వరప్రసాద్ రెడ్డి గారు రావటం తర్వాత దాని కేటీ రామారావు మన మంత్రి గారు ఉన్నారు కదా ఇప్పుడు ఐటీ శాఖ కేటీ రామారావు ఒక యువకు చూసి ఒక అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళు వాళ్ళ గౌడాసు వాళ్ళ కులవృత్తి ఇది టాడీ ట్యాపింగ్ అనమాట కళ్ళు తీయడం అది తండ్రి చెట్టు ఎక్కలేకపోతున్నాడు కూతురు ఎక్కి కళ్ళు తీసేది ఆయన చూసి ఆ అమ్మాయికి మన అవార్డు ఇచ్చాం బికాజ్ ఆ అమ్మాయి నేను ఆడపిల్లని అనుకోలే నేను చెట్టు అనుకోలా అనుకోలే నా తండ్రి చేయలేకపోతున్నాడు ఇది నా కరువు కులవృత్తి నేను చేయడం తప్పులేదు అని ఒక ఆత్మగౌరవంతో అమ్మాయి ఆ వృత్తిని టేకప్ చేసింది కేటీ రామారావు మీరు అప్పుడే అనౌన్స్ చేశారు ఒక యాభై వేల వారు అవార్డు ప్రకటించారు అలాగే ఒక బాలకం సమన్ ఆ ఎంపీ గారు ప్రకటించారు అలాగే ఇవన్నీ అంటే చూడండి వాళ్ళకు కూడా ఒక ఆలోచన కలిగించాం కదా వీళ్ళకి కూడా ఒక ఆలోచన కలిగించ ఇటువంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో మనం ప్రోత్సహించాల్సిన వాళ్ళు మనం సమర్థించాల్సిన వాళ్ళు మన శక్తిని ఇవ్వాల్సిన వాళ్ళు అదనంగా వాళ్ళే అలాగా ఒక కుర్రాడు వచ్చాడు అతను మంచి రీసెర్చ్ చేశాడు అతను అతని చుట్టూ ఇలాగ ఇలాంటి ఫోన్ ఉందనుకోండి ఈ ఇంట్లో ఇంట్లో కూర్చుని ఫోన్ బటన్ నొక్కితే పొలంలో మోటార్ ఆన్ అవుతుంది మోటార్కి వెళ్ళక్కర్ల అరగంట గంట టైం చూసుకుని అయిపోగానే మళ్ళీ బటన్ నొక్కితే అయిపో అయిపోతుంది ఇలాంటివి డెవలప్ చేశాడు అతను కేవలం తన సొంత ఖర్చుతో చాలా పూర్ ఫ్యామిలీ చాలా లో మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వరప్రసాద్ రెడ్డి గారు ఇతనికి నేను పరిశోధన చేయడానికి ఏమయ్య పెద్ద పెద్ద కోట్ల ఖర్చు పెట్టి ఆరండి పెడితేనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమీ రావట్లేదు ఇన్వెన్షన్స్ నువ్వు అద్భుతంగా చేస్తున్నావు అన్నారు అప్పటికప్పుడు స్టేజ్ మీద అనౌన్స్ చేశారు అలా అప్పుడు చేశారు తర్వాత కూడా చేశారు ఆయన రెండు మూడు అతను ఇటువంటి తయారు చేశాడు రూపొందించాడు ఇది యువసంకల్ప దివస్ అలాగే యువసంకల్ దేవ దేవల్ప దివస్లో ఇలాంటి ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి చేయటం ఇది ఏ ఛానల్ చేయలేదు భారత్ టుడే మాత్రమే చేసింది ఎందుకు భారత్ టుడే చేసింది ఇక స్వామీజీ తపన దేశభక్తిని మన యువతలో నింపాలి అనే ఒక తపన దానికోసం అలాగే ప్రేమ దేవస్ ప్రేమ్ దివస్ ప్రేమ్ దివస్ దాన్ని ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు ఏం రోజు ఉంది ఏం రోజు అది ప్రేమికుల రోజుగా బయట మీడియా కానీ ప్రచారంలో ఉన్నటువంటి సందర్భం మీ వయసు మీ బాధ తెలిసిపోయింది టక్కన ఫిబ్రవరి పద్నాలుగు టక్కుని చెప్పేశారు మీరు సో మీ వయసు వాళ్ళు బాగా తెలుస్తుంది అది ఆ ప్రేమ్ దివస్ని స్వామీజీ ఏమన్నారంటే ప్రేమ్ దివస్ యొక్క స్వరూపం ఏమిటి ఏమిటి ఉండాలి యాక్చువల్గా భారతీయ సంస్కృతి ప్రకారం అయితే ప్రేమ అనేది ఎలా ఉంటుంది అని స్వామీజీ ఇదిగో మన యొక్క నిర్వచనం ఇది ప్రేమ అనేది మానవ సంబంధాలని బలపరిచేలా ఉండాలి ప్రేమ అనేది మనిషిలో మానవత్వాన్ని పెంచేలా ఉండాలి ప్రేమ అనేది మనుషుల సమాజం పట్ల బాధ్యత పెంచేలా ఉండాలి ఇలాగ కొన్ని కొన్ని నిర్వచనాలు ఇచ్చి దీనికి అనుగుణంగా ఎలా ఉండాలి ప్రేమ అనేది దివస్ అని ప్లాన్ చేయడం జరిగింది అప్పుడు గుంటూరు జిల్లా నుంచి ఉంటాయి చాలా రకరకాల కేసెస్ ఉన్నాయి వచ్చిన బాబు ఒక యాభై ఏళ్ళ తల్లి ప్రేమదేవస్కి వచ్చిందండి ప్రేమదేవసం మాది జిల్లాల నుంచి రిపోర్టర్ నెట్ రిపోర్టర్స్ నెట్వర్క్ సెలెక్ట్ చేసి పంపించారు దాంట్లో తీసుకున్నాం అనమాట ఒక అరవై ఏళ్ళ తల్లి నలభై ఏళ్ళ కొడుకుని మోస్తుంది అరవై ఏళ్ళ తల్లి నలభై ఏళ్ళ కొడుకుని ఎలా మోస్తుంది ఈజ్ ఇట్ పాసిబుల్ కానీ సాధ్యమేది ఎందుకంటే ఈ అరవై ఏళ్ళ తల్లి మామూలుగా అరవై ఏళ్ళ తల్లి అని ఉంది ఆవిడ ఐదేళ్ళు రెండు కూడా ఎంత ఉంటుండే ఐదేళ్ళు మూడు అంతే పెద్ద అంతకన్నా హైట్ లేదు సామాన్య మనిషి అవే కానీ కొడుకు నలభై ఏళ్ళు అతను పదేళ్ల కుర్రాళ్ళ ఉన్నాడు అతను ఎదగల అతను మనిషి ఎదగల అలా మరుగుజ్జులో ఉండిపోయాడు పదేళ్ల కుర్రాళ్ళ కానీ అతని ఆకలి కనిపెట్టి అన్నం పెట్టాలి అతనికి మలమూత్రాలు శుభ్రం చేయాలి ఎవరు చేస్తారు తల్లి చేస్తున్నట్టు ఇంకోటి చేయగలరా అరవై ఏళ్ళైనా ఈ కొడుకు నలభై ఏళ్ళైనా ఆ తల్లి చేస్తుంది అది ఎలా సాధ్యపడుతుంది ప్రేమ ఉంటే అది ప్రేమ స్వామీజీ చెప్పారు నిర్వచించారు ఇది ప్రేమ అంటే ఇది దీన్ని భారత్ ఇలాంటి ప్రేమను ప్రమోట్ చేస్తుంది ఎస్ నిజంగా సార్ ఎస్ అంటే కేవలం ప్రజల కోసమే కేవలం ప్రజల వైపు నిలబడానికే భారత్ స్థాపించినటువంటి పరిస్థితి దాంట్లో కీలకంగా మీరు ముందుండి నడిపించారు మొదటి నుంచి కూడా దాంట్లో నిజంగా ఒక సమయంలో హిందూ ధర్మం గురించి ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఏ మీడియాలు కూడా అసలు దాంట్లో ఉన్నటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి స్వచ్ఛందంగా ప్రచురించి వార్తలు చెప్పడంలో కాస్త మధ్యస్థంగా వ్యవహరిస్తున్నటువంటి సమయంలో మీరు ఏదైతే ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగిందో మీ మానస పత్రిక మొదటి నుంచి మీరు ధర్మపీఠంలో చాలా క్లుప్తంగా అందరికీ చాలా క్షుణ్ణంగా కింది స్థాయి నుంచి అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసినటువంటి పరిస్థితి ఓవరాల్గా ఈ హిందూ ధర్మం పైన జరిగినటువంటి ఇతర దాడులను అసలు ఎందుకు అంటే కొన్ని అంశాలు కనుక తీసుకుంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ అయోధ్యలో రామమందిర నిర్మాణం జమ్మూ కాశ్మీర్లకు సంబంధించినటువంటి అనేక అంశాలను తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో కొన్ని విమర్శలు కూడా వచ్చినటువంటి సందర్భంలో మీరు ఎలా దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు అసలు ఈ ధర్మపీఠానికి సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి ధర్మపీఠం నేను హిందూ ధర్మం అని మీరు పదం ఉపయోగించారు ఇది కరెక్ట్ కాదండి భారత్ టుడే హిందూ ధర్మం కోసం అని ఆలోచించలేదు భారతీయ ధర్మం భారతదేశం యొక్క చరిత్ర ఈ భారత ఉపఖండం యొక్క చరిత్ర ఎన్ని వేల సంవత్సరాలు దీన్ని ఇవాళ ఎవడో వచ్చి దీనికి దీన్ని ఎవడో బయట నుంచి వచ్చి ఇది ఏదో ఇండస్ట్రీ వర్క్ పక్కన ఉంది కాబట్టి ఇది హిందూ అంటే అది అదే మనం ఓన్ చేసినా మాట్లాడాలా అక్కర్లేదు సనాతనమైనటువంటిది ఎన్ని వేల సంవత్సరాల క్రితం నాటి మనకి వాళ్ళ చరిత్రకారులు చెప్తున్నారు ఈ మధ్య కూడా చెప్పారు క్రీస్తు పుట్టడానికి మూడు వేల సంవత్సరాలకు ముందు భారత యుద్ధం జరిగింది అన్నారు పోనీ అలా అనుకుందాం అంటే ఐదు సంవత్సరాల క్రితం ఐదు వేల సంవత్సరాల క్రితం ఇంక ఏ ఇప్పుడు మనం చెప్పుకునే మన మనకు తెలిసిన మనం వింటున్నటువంటి ప్రచారంలో ఉన్న మతాలు ఏవీ లేవు అంత అంతకన్నా ఇంకా ముందు అంతకన్నా ఇంకా ముందు రామాయణం ఎప్పటిది తే నాటిది ఎందుకు ఇవాటికి రామాయణ కాలం నాటి మనం చారిత్రక అవశేషాలను గుర్తిస్తున్నాం మనం లేదా రామాయణ కాలం నాటి ఎక్కడెక్కడ రాముడి వెళ్ళాడు చిత్రకూటం ఎక్కడ ఉంది సరయూ నది ఎక్కడుంది గంగానది ఎక్కడుంది గంధమాదన పర్వతం ఎక్కడుంది ఇవన్నీ రామాయణంలో ఉన్నవన్నీ వాళ్ళు ఎక్కడున్నాయో మనం చూసామే ఈ రామాయణంలో చూపిన చెప్పబడిన నది ఒక సరస్వతి నది ఇవన్నీ నదులన్నీ ఇవాళ యమునా నది ఇవాళ ఇవన్నీ ఈ నదులన్నీ భారతదేశంలో మనం చూస్తున్నాం అంటే ఎంత పురాతనమైనది ఎంత సనాతనమైనది ఈ ధర్మము ఇది భారత్ ఆలోచ ఆలోచన ఏమిటంటే సనాతన ధర్మము దీనికి గ్లాని కలిగితే దీనికి హాని కలిగితే ఎవరన్నా దీనికి దీన్ని దీనికి ఏదో రకంగా దీన్ని భగ్నం చేయాలి అని వాళ్ళ వాళ్ళ మత ప్రచారాల కోసం కానీ ఇతర కారణాల వల్ల కానీ ఎందుకంటే ఇతర కారణాలు ఉంటాయండి ఎలా ఉంటాయంటే పొలిటికల్ రీజన్స్ ఉంటాయి కొన్ని రాజకీయ శక్తులు ఏం చేస్తాయంటే వాళ్ళ వల్ల రాజకీయ కారణాల వల్ల మనం ఏదో ఈ వర్గంతో కొంచెం మద్దతు తీసుకుంటే మనకి రాజకీయంగా ఉపయోగం ఉంటుంది అని వాళ్ళు కూడా చర్యలు కలపచ్చు భారతదేశ చరిత్ర చూస్తే మన రాజకీయాల్లో జరిగిందంతా మనం అనేకసార్లు చెప్పుకుంటూ వచ్చాం మనం వీటిలో ధర్మపీఠల్లో అలాగా సనాతన ధర్మం సనాతన ధర్మం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం భారతీయ ధర్మము ఈ భారతీయ ధర్మం ఆ ధర్మం కోసం ఛానల్ నిలబడిన మాట నిజం అది ఎందుకంటే ఏమి చే ఇప్పుడు చెప్పండి కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థలో తండ్రి ఉంటాడు తల్లి ఉంటుంది తాత ఉంటాడు మామ ఉంటాడు నాయనమ్మ ఉంటుంది మనవలు ఉంటారు ఈ వ్యవస్థలో ఎవరెవరికి ఎటువంటి బంధం ఉంటుంది ఎవరెవరికి ఆన్సరబుల్ ఎవరెవరిని గౌరవించాలి ఎవరెవరిని ప్రేమగా చూడాలి ఎవరి పట్ల వాత్సల్యం ఉంచాలి ఈ విషయాలన్నీ మీకు ఎవరు చెప్పారు ఎక్కడి నుంచి వచ్చే ఈ విషయాలన్నీ ఇవాళ మదర్స్ డే ఫాదర్స్ డే చిల్డ్రన్స్ డే ఫ్రెండ్స్ డే వాడి బాబు డే వాడి ఫ్రెండ్ వాడి మనవాడి డే ఇవన్నీ ఈ భారత ఈ సనాతన ధర్మంలో లేవు ఈ భారతీయ ధర్మంలో ఎప్పుడు వినలేదు ఇవి నేను నా చిన్నతనంలో కూడా నేను వెళ్ళేది ఎప్పుడు ఏంటంటే ఇవి ఎక్కడో ఎవడో కనిపెట్టి వాడు బాబా అమ్మా నాన్న ఎక్కడో వాడికి పదిహేను ఏళ్ళు వచ్చాక నాన్న సంబంధం లేదు వాడు ఎక్కడో చదువుకుంటాడు వాడు ఏదో ఉద్యోగం చేసుకుంటాడు కాబట్టి ఆ వ్యవస్థ వేరు అలాంటి వ్యవస్థలు పుట్టినటువంటి ఈ డేలు మదర్స్ డేలు ఫాదర్స్ డే లాంటివి అందుకని మనకు ఆ ప్రాబ్లం లేదు మన వ్యవస్థలో వేరేమిటి మానవ సంబంధాలు ఇదిగో తండ్రిని ఎలా గౌరవించాలి అంటే రామాయణంలో రాముడు చెప్తాడు అరణ్యవాసానికి వెళ్ళిపోయే ముందర తల్లి దగ్గరికి వెళ్తాడు కౌశల్య దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు తండ్రి గారి ఆజ్ఞ ఇది నేను వనవాసానికి వెళ్ళాలి భరతుడు రాజు అవుతున్నాడు అంటే ఆమె ఏడుస్తూ ఉంటుంది లక్ష్మణ్ అంటాడు అన్నయ్య ఎవడు నేను పంపించేది దశరథ్ మహారాజా రాజు అయితే ఏంటి వాడి తండ్రి అయితే ఏంటి వాడిని జైల్లో పెట్టేస్తాను ఎవడొస్తాడు చూస్తాను నువ్వు కూర్చో సింహాసం సింహాసం మీద అంటాడు అంటే అప్పుడు రాముడు చెప్పాడు తమ్ముడు ఆవేశపడకు కోపం పనికిరాదు మూడు మూడు అంశాలు చెప్తాడు ముగ్గురు చెప్తాడు ముగ్గురు తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురి మాట మనం శిరసా వహించి శిరోధార్యము తల్లి తండ్రి గురువు ఇది ఈ ధర్మం త్రేతాయి ఎన్ని వేల సంవత్సరాలు క్రితం ఇవాళకి ఈ ధర్మం గురించి మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు చెప్పండి మీరు హిందూ ధర్మాన్ని పదేందుకు ఉపయోగిస్తారు మీరు కాబట్టి ఈ ఇలాంటి ధర్మము గురువులు అంటే గురుకులాల్లో నిజమైన విలువలు నేర్పిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు గురువులు సరే కాల కాలక్రమేణా రకరకాల కొత్త గురువులు వస్తున్నారు బట్ ఈ కాబట్టి సనాతన ధర్మం అంటే భారతీయ ధర్మం ఏదైతే ఈ దేశంలో ఈ నెల మీద ఒక బలమైనటువంటి కుటుంబ వ్యవస్థను నిలబెట్టిండో ఒక బలమైన సామాజిక వ్యవస్థను నిలబెట్టిండో అవి అటువంటి ధర్మం భారతంలో ఉంది భారతంలో ఒక చోట చెప్పబడుతుంది దుర్యోధనను వదిలేవయ్యా అని చెప్పాడు విధురుడు చెప్పాడు ఇంకెవరో చెప్పారు దుర్ పుట్టగానే సరగా అపశకరణాలు కనబడే దుర్యోధనలు కనబడాలని ఎందుకు వదిలేయాలి అంటే ఆ సందర్భంలో చెప్తారు ఒక ఒక కొడుకు వల్ల ప్రమాదం ఉంటే ఒక కొడుకుని వర్లేయాలి ప్రమాదం కొడుకుని వర్లేయాలి లేదు ఒక కుటుంబం వల్ల ప్రమాదం ఉందంటే కుటుంబాన్ని వదిలేయాలి ఒక ఊరి వల్ల ప్రమాదం ఊరును వదిలేయాలి ఇలా 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 అంటే ఒక సమాజం ఎలా డెవలప్ అవుతుంది వ్యక్తి కుటుంబము ఊరు అనేక పట్టణాలు ఒక రాజ్యము ఇంత సనా భారతీయ ధర్మం చెప్తున్నటువంటి వ్యవస్థ ఇది మీరు దాన్ని తీసుకొచ్చి హిందూ ధర్మం అనే పదంలోకి మనం ఆ చట్టంలో భారత్ చూడలేదు ఈ సనార్ ధర్మం కోసం నిలబడింది ఇలాంటి విలువలకు ఉన్న సమాజం కోసం నిలబడింది ఈ ప్రాసెస్లో ఈ ధర్మాన్ని ఏదో రకంగా మన ఈ ధర్మాన్ని భగ్నం చేసి ఏదో మన మన యొక్క మత విశ్వాసాలు అనుకో వాళ్ళ విశ్వాసం ఉందో లేదో మన మన యొక్క మతాన్ని ప్రచారం చేసుకోవాలి మత ప్రచారం చేసుకోవడం వల్ల నాకేదో ఆదాయం వస్తుంది లక్షలు వస్తుంది అనుకునేవాడు మత ప్రచారం చేస్తే నాకేదో ఇంకేదో కొత్త పద ఉన్నత పదవి వాళ్ళు ఇలాంటి అనేక రకాలైనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి అనేక రకాల కొంతమంది నిజమైన భక్తులు కూడా ఉన్నారు ఇతర మతాలు మనం ఎవరిని కించపరచకలేదు కానీ భారతీయ ధర్మానికి ఈ సనాతన ధర్మానికి హాని కలుగుతోంది ఇగో ఇక్కడ ఈ ఈ రకమైనటువంటి ఘోరం జరుగుతుంది ఈ ధర్మం ఈ రకంగా దాడి జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా భారత్ టుడే దానికోసం నిలబడిన మాట నిజం ఎస్ సార్ చివరగా మీరు ఏం సందేశం ఇవ్వచ్చుకున్నాం సార్ భారత్ టుడే ఒక దేశభక్తి ప్రజల్లో నింపాలని దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం ఒకటే కాదు అకౌంటబిలిటీ అంటే ప్రతి వ్యక్తికి హక్కులు ఎన్నున్నాయి ఎలా ఉన్నాయనుకుంటాడో అలాగే సమాజం పట్ల దేశం పట్ల బాధ్యత కూడా ఉంది జవాబుదారీతనం కూడా ఉండాలి ప్రతి మనిషికి ఉండాలి నేను చేసే పని దేశ ప్రయోజనాలకి అనుగుణమైందా కాదా అని ఒక ప్రశ్న వేసుకోవాలి ఈ ప్రశ్న సమాధానం ఏది వస్తే అది నేను చేసే పని వల్ల నా కుటుంబానికి మేలు జరుగుతుంది కానీ దేశానికి కాదు అనుకుంటే కుటుంబం పెద్దదా దేశం పెద్దదా దేశమే పెద్దది ఇలాంటి భావన ఇలాంటి ఆలోచన ఇలాంటి ఆశయం ఇలాంటి ఆరాటం ప్రతి వ్యక్తిలో పెంపొందించాలి అన్నది భారత్ యొక్క మౌలికమైనటువంటి లక్ష్యం ఆ దిశగానే భారత్ టుడే ఇప్పటికి కూడా ముందు కూడా రాబోయే రోజులు కూడా కృషి చేస్తూ ఉండాలని చేస్తూ ఉంటుందని నమస్కారం ఇది నిజంగా సీనియర్ పాత్రికేయులు పూర్వపు ప్రధాన సంపాదకులు జి వల్లేశ్వర్ గారు చెప్పినటువంటి విలువైనటువంటి సూచనలు భారత్ టుడే ఖచ్చితంగా పాటిస్తూ మరింత ముందుకు సాగాలనే మేము కూడా కోరుకుంటున్నాం ఇది ఈరోజు స్పెషల్ లైవ్ షో చూస్తూనే ఉండండి భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం